సిద్దిపేట పట్టణంలో పర్యటించిన మాజీ మంత్రి హరీష్ రావు. సిద్దిపేట పట్టణంలో మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు హరీష్ రావు పర్యటించారు. ఈ మేరకు 7వ వార్డులో 80 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభించారు. ముందుగా అన్నపూర్ణేశ్వరి దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. ఆ తర్వాత 25 లక్షల వ్యయంతో నిర్మించిన ముదిరా సంఘ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దత్తత వార్డులోని గల్లీలన్నీ త్వరలోనే సీసీ రోడ్లుగా మారుస్తానని భరోసా ఇచ్చారు. 7వ వార్డులో యూజీడీ నిర్మాణం చేస్తున్నట్లు, భూగర్భ మురికి కాలువ నిర్మాణంతో దోమల బెడద ఉండదని స్పష్టం చేశారు. వార్డు పరిధిలోని నర్సాపూర్ రోడ్డును 4 లేన్ల రహదారిగా విస్తరణ చేస్తున్నట్లు, అలాగే వేములవాడ కమాన్ నుంచి రామంచ వరకు 18 కోట్ల రూపాయల వ్యయంతో 4 లేన్ల రహదారిగా చేసేందుకు నిధులు మంజూరు చేసినట్లు, త్వరలోనే ఆ పనులు ప్రారంభించినట్లు వెల్లడించారు. ఈ వార్డులోని శ్రీరాముల కుంట్ల శ్మశాన వాటిక సుందరీకరించామని, గతంలోని పారుపల్లి హైస్కూల్ ఇప్పటికీ తేడా ఉందని, ఇప్పుడు కార్పొరేట్ తరహాలో పాఠశాల తయారైంది అని అన్నారు. పెద్దమ్మ దేవాలయం చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణానికి 30 లక్షలు ఖర్చు పెట్టినట్లు, 50 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అలాగే 10 లక్షల రూపాయలతో నిర్మించిన మహిళా సంఘ భవనాన్ని ప్రారంభిస్తున్నామని ఆయన చెప్పారు. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బాలరాజు పట్టుపడితే వదలడని, ప్రజల పని కోసం ప్రేమతో పనులు తీసుకుంటాడని ఆయన చెప్పుకొచ్చారు. అదేవిధంగా తండ్రికి తగ్గ తనయుడిగా ప్రస్తుత 7వ వార్డు కౌన్సిలర్ ప్రశాంత్ వార్డు అభివృద్ధికి కృషి చేస్తూ ప్రజాసేవ చేస్తున్నాడని కొనియాడారు. పట్టణంలోని ముదిరాజు కులస్తుల కోసం పున్నాల వద్ద 3 ఎకరాల స్థలం కేటాయింపు చేసినట్లు చెప్పారు. అనంతరం 45 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్స్తో పాటు తదితరులు పాల్గొన్నారు.